ఈ రోజున మహర్నవమి అమ్మవారికి శ్రవణా నక్షత్రంతో కూడుకున్నటువంటి నవమినే మనం కలశ ఉద్వాసం చెప్తాం అన్నమాట ఈ దేవాలయంలో మొదటి నుంచి కూడా ఈ శ్రవణా నక్షత్రంతో అంచం చేస్తాం చేయడం అనేది జరుగుతోంది ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి విశేషమైన అలంకారాలు చేసిన తర్వాత అమ్మవారిని మహర్నవమి రోజున మహిషాసుర మర్దనీ దేవిగా దర్శనమిస్తారు అమ్మవారు మహిషాసుని సంహరించిన తర్వాత ఆ స్వరూపం చాలా భీకరంగా భయంకరంగా ఉంటుందన్నమాట అటువంటి మర్దనిని ఈ రోజున అమ్మవారిని మహిషాసుర దేవికి ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి ఎటువంటి అవయోగాలు ఉండవు అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా ఈ అమ్మవారిని దర్శించినా మర్దని యొక్క స్తోత్రం పఠించినా కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు కలిగి వాళ్ళు ఎంతో యోగంగా ఉంటారని చెప్పి చెప్తుంది అలాగే ఈ రోజున మహర్నవమి సందర్భంగా భక్తులందరికీ కూడా మహిషాసుమర్దని దేవి యొక్క శుభ ఆశిస్సులు ఈ సంవత్సరం మహర్నవమి దశమి రెండు కలిసి రావడం చేత మధ్యాహ్నం నుంచి అమ్మవారిని విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవిగా అలంకారం చేయడం జరుగుతోంది